కత్తిరి బాపురావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రైట్, ప్రస్తుతం కదిరి బాబురావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కనిగిరి నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనిగిరి ఎమ్మెల్యే నుండి నన్ను పక్కకు పంపించేసి మంచి మేయర్ది గెలిచాను. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, అది 100% వైఎస్ఆర్ సీటు, ఎక్కువ మంది వైఎస్ఆర్ అభిమానులు ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి నేను 2014లో 12,000 మెజారిటీతో నేను తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అది కూడా కాకుండా బాలకృష్ణ గారికి ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని ప్రిస్టేజియస్గా తీసుకొని అక్కడి నుంచి నేను గెలిచాను. తర్వాత గెలిచిన తర్వాత నిన్న 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు ఎటువంటి విషయం చెప్పకుండా, అంటే 2019లో నేను ముందే చెప్పుంటే నీకు ఇక్కడ నీకు సీటీని నీకు దర్శిస్తాను అని చెప్తే నన్ను దర్శి పంపించడం జరిగింది. నేను పోన్సార్ దర్శికి నాకు కావాల్సింది కనిగిరి. కనిగిరి ఎందుకు ఎవరు, కనిగిరిలో నేను పని చేసుకొని ఉన్నాను, డెవలప్ చేశాను, ఏమన్నా నాలుగు ఏమైనా తప్పులు ఉన్నాయంటే నాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని పత్రికా సంపాదకులతో నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, నేను మీకు ఇవ్వటం కుదరదు, నువ్వు దర్శిలో కంటెస్ట్ చేయాల్సిందే, నాకు వద్దా దర్శన కూడా, నువ్వు కాపు కమ్యూనిటీ నుంచి ఉన్నావు, ఆల్రెడీ 2019లో కాపు కమ్యూనిటీ నుంచి ఇద్దరు లీడర్లకు ఇచ్చారు సీటు, అంటే అక్కడ మధ్యస్థి వేణు, ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ చీర. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్తా.